మీకు మరో లక్ ఏంటంటే అసలే ఎక్స్పెక్ట్ చేయండి మీ మామయ్య గారితో కలిసి అదే అయితే కరెక్ట్ సార్ అస్సలే అయితే నాకు బ్లెస్సింగ్ అంటే ఫ్యాన్స్ అనుకుంటారు ఏమని తేజు చిరంజీవి గారు తర్వాత తేజు ఇలాగ చేస్తే బాగుంటుందని ఐడియా వాళ్ళకు ఉండొచ్చు బట్ మీకు అది అంత వేగంగా మెటీరియలైజ్ అవుతుందని ఆలోచన అసలు లేదండి అసలు ఎప్పుడు ఆలోచన లేదు అంటే టేకింగ్ లైఫ్ యాజ్ ఇట్ కమ్స్ నేను ఎప్పుడు ఏదో ఊహించుకుని ఇలా జరిగిపోతే ఈ టైంకి అలా అయిపోవాలి డిసప్పాయింట్ అయిపోవడం ఆ టైంకి అలా అవ్వకపోతే అవన్నీ లేదు నాకు వచ్చే ఆపర్చునిటీస్ నేను ఎంతవరకు నేను బెస్ట్ వాడుకోగలుగుతాను సో అలాగే చేశాను అండ్ దెన్ కళ్యాణ్ గారు సినిమా వచ్చినప్పుడు డెఫినెట్లీ చాలా హ్యాపీగా ఉంది ఆపోజిట్ ఎగ్జైట్మెంట్ కళ్యాణ్ గారితో స్క్రీన్ షేర్ చేసుకున్న ఎగ్జైట్మెంట్ అది ఇప్పుడు ఎందుకు లేదు ఆ టైం కోసం మారదు ఇప్పుడు కానీ ఒకటి ఆ కాల్ మీకు త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి వచ్చిందా కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిందా అసలు కళ్యాణ్ గారి దగ్గర నుంచి వచ్చిందని త్రివిక్రమ్ గారు తర్వాత కాల్ చేశారు ఎలా ఉంది ఆ టైంలో మీ ఫీలింగ్ అంటే ఇది నిజమా కాదా సార్ ఒకసారి గిచ్చండి సార్ అని చెప్పి వెళ్ళాను త్రివిక్రమ్ గారి దగ్గరికి వెళ్ళి సార్ ఒకసారి గిచ్చండి అన్న ఎందుకమ్మా ఇది నిజమా కళ నాకు అర్థం కావట్లేదండి నాకు రియాలిటీలో బతకాలను ఉంది సార్ ఒకసారి గిచ్చండి సార్ అంటే గిచ్చారు ఆయన నవ్వేశారు ఆయన నవ్వేసి గిచ్చి పో రియాలిటీ వెళ్ళిపో అన్నారు అదృష్టం ఆ విధంగా ఉండదు సార్.